స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచార బ్యానర్లపై కూడా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. సర్వేక్షణ్ బృందం విజయవాడలో పర్యటిస్తున్న దృష్ట్యా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారని ఆమె వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకు కోసం కార్పొరేషన్ అధికారుల నుండి పారిశుద్ధ కార్మికుల వరకు అందరూ కష్టపడుతుంటే టీడీపీ నాయకులు ఇలా చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. సర్వేక్షణ్ ర్యాంకులో వెనకబడితే అందుకు టీడీపీనే కారణమని ఆమె విమర్శించారు. మామూలు టైంలోనైతే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ టీం తిరగకపోతే మేమేమీ మాట్లాడమే మాకు అవసరం కూడా లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ టీం తిరుగుతుంది కాబట్టి కాస్త తగ్గించండి, ఇంత విస్తృతంగా అన్నది పనికిరాదు, రేపు పొద్దున్న సిటీకి రావాల్సిన ర్యాంక్ రాకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, ఇది ఎవరు ఓన్ ఎజెండా కాదు అని మేము తెలియజేస్తున్నా సరే, కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళి చెప్తున్నా సరే, కార్పొరేషన్ వాళ్ళని కూడా వాళ్ళ నోటుకొచ్చినట్టు దూషించి వాళ్ళని నెట్టి ఆ పనులు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియోలు కానీ వీడియోలు కానీ మీకు ఏమైనా కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో మా సిపి గారిని అడిగినా సరే మీకు ఇస్తారు. అంత విస్తృతంగా కట్టమని కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారా అండి? అంత విస్తృతంగా కట్టమని ఇచ్చారా? ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కొన్ని బ్యానర్లు మేము కొన్ని హోర్డింగ్స్ పెట్టించాం స్వచ్ఛ సర్వేక్షణ్ మీద, ఆ హోర్డింగ్స్ మీద కట్టమని కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారా చెప్పండి సార్? దేనికైనా లిమిట్ ఉంటుందండి, లిమిట్ దాటి వెళ్ళకూడదు ఎవరైనా కానీ, దేనికైనా లిమిట్ ఉంటుంది. మా వాళ్ళు కట్టినవన్నీ తీసేసాం కదా, దేని తీసాం చెప్పండి, చూడండి ఎక్కడైనా ఉన్నాయేమో. ఎందుకు ప్రతి ఒక్క బ్యానర్ని పీకాం? స్వచ్ఛ సర్వేక్షణ్ టీం తిరుగుతుంది, దానికి అందరూ సహకరించాలి. ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద బాధ్యత ఉంది, కార్పొరేషన్ అందరిది కాదండి, అందరికీ బాధ్యత లేదా? విజయవాడ సిటీ అందరిది కాదా? విజయవాడ సిటీకి ర్యాంక్ వస్తే అందరికీ ప్రౌడ్ కాదా? ఇప్పుడు ర్యాంకింగ్ కానీ ఏమైనా వాళ్ళు వెళ్ళి ఇలా ఉంది సిటీ అని చెప్పి ఆ ఫోటోలు తీసుకెళ్ళి పెట్టి రేపొద్దున ర్యాంకింగ్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే దానికి ఎవరు సమాధానం చెప్తారు?